పేటీఎం అప్లికేషన్లో ఈజీగా మీరు అకౌంట్ అనేది యాడ్ చేసి మీ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి అకౌంట్ నెంబరు ఐఎఫ్సి కోడ్ బ్రాంచ్ నేము అలాగే ఏ టైప్ ఆఫ్ సేవింగ్ అకౌంటా జీరో అకౌంటా కరెంట్ అకౌంటా అనేది నుంచి ఈజీగా చెక్ చేసుకోవచ్చు సో అర్థమందిగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అనమాట మీ అకౌంట్కి సంబంధించి ఐఎఫ్సి కోడ్ అలాగే అకౌంట్ నెంబరు మీరు ఈజీగా బ్యాంక్ పాస్బుక్లో చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు సో మీరు పేటీఎం అప్లికేషన్లోనే చెక్ చేసుకోవచ్చు సో ఎక్కడ ఉంటుంది ఎలా చెక్ చేసుకోవాలి అనేది క్లియర్గా మీకు స్క్రీన్ డిస్ప్లేస్ ఉన్నాను ఇక్కడైతే చూసి మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు మీ దగ్గర ఏ బ్రాంచ్కి సంబంధించి అకౌంట్ ఉన్నా కానీ ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు అనమాట సో అర్థమందిగా వీడియోలో నచ్చినట్టయితే చేసి మంచి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి సో వీడియోలోకి వెళ్ళి ముందు ఫస్ట్ గట్టి అయితే చేయండి ఫస్ట్ మీ మొబైల్లో పేటిఎం అప్లికేషన్ వన్స్ ప్లేస్టోర్లకి అయితే వెళ్ళి అప్డేట్ అయితే చేసుకోండి ఒకవేళ మీరు పేటీఎం అప్లికేషన్ అనేది వాడకపోయి ఉంటే సో డౌన్లోడ్ అయితే చేసి రిజిస్టర్ అయితే చేసుకోండి సో రిజిస్టర్ చేసుకున్న తర్వాత పేటీఎం అప్లికేషన్ అనేది వన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ హోమ్ పేజ్లో మీకు ఇక్కడ మూలకు మీ ప్రొఫైల్ పిక్ అయితే కనిపిస్తుంది సో ప్రొఫైల్ పిక్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ క్యూఆర్ కోడ్ యూపీఐ ఐడి అనేది కనిపిస్తుంది అలాగే పైగా స్కాల్ చేయగానే ఇక్కడ యూపీఐ పేమెంట్ సెట్టింగ్ అని ఉంటుంది అనమాట సో దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీ పేటీఎం పేమెంట్ బ్యాంక్కి సంబంధించి అకౌంట్ అనేది కనిపిస్తుంది మీ మొబైల్ యూపీఐ ఐడి అనేది కనిపిస్తుంది అలాగే ఇక్కడ కింద మీరు అదర్ అకౌంట్ ఏమైనా యాడ్ చేసి పెట్టుకుని ఉంటే సో అకౌంట్స్ అయితే కనిపిస్తాయి ఒకవేళ పేటీఎం అకౌంటే వాడుతుంటే పేటీఎం అకౌంట్ మాత్రమే కనిపిస్తుంది అనమాట నా పేటీఎం అకౌంట్ అలాగే ఎస్బీఐ అకౌంట్ అయితే కనిపిస్తుంది కదా నాకు యాక్సిస్ బ్యాంక్కి సంబంధించి అకౌంట్ నెంబర్ ఐఎఫ్సీ కోడ్ అయితే కావాలి సో నాకు తెలియదు బ్యాంక్ పాస్బుక్ కూడా నా దగ్గర అయితే తెలియదు వేరే ఊర్లో అయితే ఉంది సో ఎలా తెలుసుకోవాలి అంటే సో ఈ నెంబర్కి యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ అనేది రిజిస్టర్ అయి ఉంది కాబట్టి సో ఇక్కడ యాడ్ బ్యాంక్ అకౌంట్ని అది క్లిక్ చేసి యాక్సిస్ బ్యాంక్ అనేది నేను యాడ్ చేస్తూ ఉన్నాను సో యాక్సిస్ బ్యాంక్ క్లిక్ చేయాలి యాక్సిస్ బ్యాంక్ అనేది యాడ్ అయిపోతుంది సో ఇక్కడ పేటీఎం అప్లికేషన్లో యాడ్ అయిన తర్వాత సో ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ సింపుల్గా అకౌంట్ నెంబరు ఐఎఫ్సి కోడు బ్రాంచ్ నేము టైప్ ఆఫ్ అకౌంట్ సేవింగ్ అకౌంట్ నాది సో ఇక్కడ క్లియర్గా కనిపిస్తుందన్నమాట సో ఇలా సింపుల్గా అకౌంట్ అనేది మనం ప్రైమరీ సెట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చెక్ బాక్స్ అయితే ఉంటుంది చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి ప్రైమరీ గార్డ్ అయితే సెట్ చేసుకోవచ్చు అలాగే బ్యాంక్ అయితే వచ్చేసిన తర్వాత ఎస్బీఐకి సంబంధించి ఐఎఫ్సీ కోడ్ అకౌంట్ నెంబర్ తెలుసుకోవాలనుకుంటే సో ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేసి సో ఎస్బీఐ ఐఎఫ్సి ఐఎఫ్సీ అకౌంట్ నెంబర్ ఇలా ఈజీగా చెక్ చేసుకోవచ్చు సో ఏ బ్రాంచ్కి సంబంధించి అకౌంట్ నెంబర్ ఐఎఫ్సీ కోడ్ తెలుసుకోవాలనుకుంటే ఈజీగా పేటీఎం అప్లికేషన్లో మీరు యాడ్ చేసి సో ఆ అకౌంట్కి సంబంధించి డీటెయిల్స్ మొత్తం మీరు తెలుసుకున్న తర్వాత ఎవరికైనా మీరు షేర్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి స్క్రీన్ షాట్ తీసి పంపించుకోవచ్చు సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంత సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటుంది ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటే వీడియో చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది తెలియని వాళ్ళకి షేర్ అయితే చేయండి